يا أيها الذين آمنوا صلوا عليه صلوا عليه وسلموا تسليما الحمد لله والصلاة والسلام على رسول الله بريفك شاكر لا أرامي أندركنا إسلام أبي وادم السلام عليكم ورحمة الله وبركاته نيت من أمشم تلي بريما أبوور أَمُوْلِيَمْ أنانتم أدبتيا أمروتم <applause> الله سبحانه وتعالى قرآن لو سلبستنا سلبستنادو أعوذ بالله من الشيطان الرجيم ووصينا الإنسان بوالديه حملته أمه وهنا على وهن وفصاله في عامين أنشكر لي ولوالديك إلي المصير ప్రియవీక్షకులారా అల్లా సుహానహతాల ఈ వచనంలో తల్లి మహత్యాన్ని తెలియజేయడం జరిగింది తల్లి శిశువుని బాధ మీద బాధను భరి భరిస్తూ మోస్తుంది అని ఆ తర్వాత అతన్ని పాలు విడిపించడానికి మరో రెండు సంవత్సరాలు పడతాయని తనకు అందమైన ఆకృతిని ఇచ్చిన అల్లాహ సుబానహతాలకు కృతజ్ఞతలు చెల్లించుకోవడమే కాకుండా తన జన్మకు కారకులైన తండ్రుల ఎడల కూడా కృతజ్ఞతా భావంతో మెలగాని అని అల్లాహ సుబానహతాల హితవు పలుకుతున్నాడు ఈరోజు మనం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారి మాతృమూర్తి హరత్ ఆమీనా గారి గురించి కూడా తెలుసుకుందాం ప్రియ వీక్షకులారా సత్యం ఒక అందమైన దేహమైతే ఆ దేహానికి ఆత్మ వంటివారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసలం కరుణ మధురమైన భావన అయితే ఆ భావనకు భాష ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ప్రేమ ఓ చక్కనైన ప్రేరణ అయితే కావ్యమైతే ఆ కావ్యానికి ప్రేరణ వంటివారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం ఉదయ ప్రభాకరుడు విశ్వం మొత్తాన్ని వెలుగులతో నింపేస్తే ఈ భువన భానుడు విశ్వజనులందరి యొక్క ఆత్మల్ని జ్యోతిర్మయం చేస్తాడు నింగినున్న చంద్రుడు విశ్వం మొత్తాన్ని వెన్నెలతో నింపేస్తే ఈ నేల చంద్రుడు విశ్వజనులందరి యొక్క ఆంతర్యాలో కరుణామృతాల్ని నింపుతాడు ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు వసల్లం వారి ఆగమనం అనేది విశ్వ మానవాళి కోసం గొప్ప బహుమానం ఏ జాతి జనమైతే అజ్ఞానాన్నే విద్యగా భావించేవారో వారిని జ్ఞాన జ్యోతులుగా మలిచిన ఘనత ప్రియప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిది ఏ జాతి జనమైతే మేము అధర్మ ధ్వజవాకులమని సగర్వంగా చెప్పుకునేవారు వారిని ధర్మ దీపాలుగా మలచిన వారు ప్రియప్రవక్త ముహమ్మద్ సలలాహు అలీ వసలం ఏ జాతి జనమైతే కాఠిన్యం కరుకుదనాలను తమ ప్రత్యేక గుర్తింపుగా భావించేవారో వారిని కరుణ దయ జాలికి చిరునామాలుగా చేసిన వారు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఏ జాతి జనమైతే ఆడ సంతానాన్ని అవమానంగా భావించి పొత్తిళ్లలోనే గొంతు పిసికి సంపేసేవారో వారినే ఆడ సంతానాన్ని తన ప్రాణం కన్నా అధికంగా అభిమానించే వారిగా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఏ జాతి జనమైతే యుద్ధ పిపాసతోటి నిరంతరాయంగా రగిలిపోయేవారో అలాంటి జాతిని శాంతి కాముకులుగా మార్చిన ఘనత ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీవసం వారిది ఏ జాతి జనమైతే అశ్లీలతను అనైక్యతను అవినీతిని తమ చిహ్నంగా భావించేవారు ఆ జాతి జనంలోని సిగ్గు బిడియాలను నీతిని నిజాయితీని నూరిపోసిన ఘనత ప్రియప్రవక్త ముమద్ సల్లాహు అలీ వసల్ ये जाति जन्मैते अन्यायनिक पत्तम कटतेवारो अधर्मानने अग्रभागा न उंचेवारो आ जाति जनानी न्याय निर्देशकुलगा सत्य धर्म ध्वजा वाहकुलगा यदि गेला चेसना घनत प्रिय प्रवक्त मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम वाले అలాంటి మహర్షి మహాత్మ మానవ మహోపకారి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి బాల్య స్మృతుల్ని కొన్నింటిని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రియ వీక్షకులారా అది ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు తొలిసారి మదీనాకు వెళ్ళిన సందర్భం అప్పటికి ప్రియప్రవోక్త ముహద్ సలహాహు అలీ వసల్లం వారి వయసు ఆరు సంవత్సరాలు నిండింది ప్రియప్రోక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి తల్లిగారు మదీనాలో ఉండే తెగకి చెందిన స్త్రీ కనుక తన తల్లి సంబంధిత బంధువులతో కలిసి రావడానికి పలుకరించి రావడానికి తన గారాల పట్టి అయిన బంగారు కొండ అయిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వారిని వారికి చూపించి రావడానికి బను నజ్జార్ అనే తన బంధువుల దగ్గరికి ఆమె బయలుదేరడం జరిగింది అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహలం వారి తండ్రి గారు మరణించి అక్కడే సమాధి అయ్యారు గనుక ఆ రకంగా ఆయన సమాధిని సందర్శించుకోవాలన్నది కూడా ఆమె ఉద్దేశంగా ఉండేది ఆమె ప్రయాణం మొదలయ్యింది ప్రియప్రవక్త మొహమ్మద్ సల్లూ అలీ వసల్లం వారి యొక్క పవిత్ర జననంతో మక్క జీవధాత్రి పునీతమయ్యింది పులకించిపోయింది ఇప్పుడు ఆయన మదీనా వైపునకు వెళుతున్నారు సంకేతాలు అందుతున్నాయి భవిష్యత్తులో మరో పుణ్యభూమిగా ప్రపంచ వేదిక మీదకు మదీనా రాబోతుంది అన్న సంకేతాలు ప్రకృతి ఇస్తూనే ఉంది చాలా కఠోరమైన ఆ దారిని వారు పూర్తి చేసి చివరికి మదీనాకి చేరుకోవడం జరిగింది ప్రియప్రవక్త ముమద్ సల్లాహు అలీ వసల్లం వారి యొక్క పాద పవిత్ర పాద స్పర్శతోటి మదీనా పొడమి కూడా పులకించిపోయింది ప్రియ ప్రోక్త ముహమ్మద్ సలహు అలీ వసల్లం వారి ముఖార విందాన్ని ఆయన నగుమోముని చూసి అక్కడ ప్రజలు కూడా మంత్రముగ్ధులైపోయారు ఆహా ఏమి తేజం ఏమి సౌందర్యం ఏమి కళ అందరూ ప్రియప్రోక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి ఆ అమాయక నవ్వుకి గులాములైపోయారు పండుగ వాతావరణం ఏర్పడింది దశలవారిగా అందరూ వచ్చి ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి ఆ ముఖార విందాన్ని చూసుకొని మంత్రముద్దులవుతూ ఆయన యొక్క గొప్పను కీర్తిస్తూ ఒక విధమైన మైకంలో వారి వారి ఇళ్లకు తిరిగి వెళతాం కొద్ది రోజులు నేను ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారికి సంబంధించిన ఆ చర్చ మొత్తం మదీనాను ఆకర్షించింది ప్రియప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం ఎంత శుభకరులో మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం ఇక ఆ శుభకరుడు మదీనాలో ఏతించారు మదీనా పుడమిలో కూడా ఆ జీవధాత్రిలో కూడా ప్రవక్త ముహమ్మ సల్లాహు అలీ వసలం వారి తాలూకు శుభాలు ప్రస్ఫుటంగా కనిపించడం మొదలయ్యాయి ఆమె నా గారి బంధువులు కళ్ళారా ఆ శుభాల్ని వారు చూశారు అలా ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారిని చూస్తూ ఆమె ఇన్ని రోజుల కోసం అయితే వెళ్ళిందో అన్ని రోజులు ఇలానే మంచులా కరిగిపోయాయి సమయం ఎప్పుడైపోయిందో కూడా తెలియదు తిరుగు ప్రయాణానికి వేళ ఆసన్నమైంది సమయం సమీపించింది నేను తిరిగి వెళ్ళాలి అని ఆమె చెప్పగానే కుటుంబ సభ్యులందరిపై విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ నిండు శుభాన్ని ఇద్దే దీప్యమానంగా వెలిగిపోతున్నా బాల మొహమ్మద్ వారి ముఖ చూసే భాగ్యం మళ్ళీ దక్కుతుందో దక్కదో వెళ్ళిపోతుందని చెబుతుంది అందరూ బలవంతాన ఆమెను అక్కడే ఉండాల్సిందిగా కోరారు భర్త మరణించాడు కదా ఇక్కడే ఉండిపో నీ బాగోగులు మేము బాగా చూసుకుంటామని ఎన్నో విధాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే మాట ఇచ్చి వచ్చింది పుట్టినిల్లు మెట్టినిల్లు మాట మీద నిలబడ్డం ప్రియప్రవక్త ము సల్లాహు అలహి వసలం వారి గారి విశేష లక్షణం బయలుదేరాలి బాధగానే ఉంది కానీ మిమ్మల్ని అందరినీ వదిలి నేను వెళ్ళాల్సిందే బరువక్కిన గుండెలతోటి అందరూ ఆమెను సాగనంపడానికి ఊరి పొలిమేర్ల వరకు వచ్చారు చాలా రోజుల తర్వాత పుట్టినూరికి వచ్చింది ఆ ఆడపడుచు యొక్క ఆవేదన ఎలా ఉంటుంది భావం ఎలా ఉంటుంది భావోద్రేకం ఎలా ఉంటుంది అనేది అది అనుభవించిన వారికి అర్థమవుతుంది బాబును తీసుకొని ఆ బాబుతో పాటు ఆ ప్రయాణంలో పరిచారిక అయిన హరత్ ఉమ్మే ఐమన్ గారు కూడా ఉన్నారు వెళుతూ వెళుతూ తిరిగి మళ్ళీ చూస్తోంది అలా వెళుతూ వెళుతూ దూరమవుతూ దూరమవుతూ చివరికి బంధువులందరూ కనుమరికి అయిపోయారు వారి ప్రయాణం మక్కా వైపు సాగి నిర్మానుష్య ఎడారి అడవి ప్రాంతం ఒంటరితనం ఆలోచనలు తెరల రావడం మొదలయ్యాయి భర్తతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకొచ్చాయి భర్త తను ఎంత అన్యోన్యంగా చూసుకునేవారు ఎంత ప్రేమగా అనేది తన్ను చూసుకునేవారు అన్న విషయాలు నెమరి వేసుకోవడం ప్రారంభించారు అలాంటి ప్రియభర్త తన కుమారుడు పుట్టక ముందే మరణించాడు తండ్రి ఆలనా పాలనకు నా ఈ చిత్ చిట్టి తండ్రి నోచుకోలేకపోయాడు నిజంగా మనసు మాటను అర్థం చేసుకునేవాడు లేనప్పుడు ఆ మనసుకు కలిగే బాధ అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది తనలో సగమైన వాడు తనే లేకపోతే తాను ఎలా బతకగలదు నిజంగా అభిమాన సోదరుల గమనించాల్సిన విషయం ఏమిటంటే బాధాగ్రస్త హృదయం తెచ్చే భౌతిక ప్రభావం కేవలం బాధితులకు మాత్రమే తెలుస్తుంది అంటారు అవును భర్త మరణించిన గాయం అనేది మానిపోయింది అయితే భర్త సమాధిని సందర్శించుకున్న తర్వాత ఆ పుండు పచ్చిదైపోయింది ఆమె ఆలోచిస్తూ ఉండగానే ఆవేదన చెందుతూ ఉండగానే ఆమెకు తెలియకుండానే జ్వరం వడిలోకి జారుకున్నారు శరీరం మొత్తం కాలిపోతుంది తాను ఉన్నది స్వప్రదేశంలో కాదు పరాయి ప్రాంతంలో అది కూడా ప్రజలు ఉన్న ప్రాంతం కాదు నిర్మానుష్య ఎడారి భయంకర అడవి వైద్యులు ఎవరు లేరు తోడుగా వచ్చిన సేవకురాలు హజరత్ ఉమ్మే ఐమన్ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు అమ్మగారు బాధపడాల్సిన అవసరం లేదు పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు మంచి వ్యక్తులకే కదా కష్టాలు అయినా ఈ జ్వరం కదా ఈ జబ్బు కదా ఇది కలకాలం ఉండడానికి వచ్చిందా ఏమిటి ఇది నయమైపోతుందిలే మీరు ముందు జ్వరంతో ఉన్నారు జబ్బుతో ఉన్నారు మరీ మీరు ఆలోచించకూడదు మరీ మీరు బాధపడకూడదు మీరు విశ్రాంతి తీసుకోవాలి మీ ఆవేదనను మీరు తగ్గించుకోవాలి అని నచ్చజెప్పే ప్రయత్నం ఆమె వంతు ఆమె చేస్తూనే ఉంది నిజంగా ఒక తల్లికి తాను తలువు చాలిస్తున్నాను అన్న యొక్క భయం ఉండదు దుఃఖం ఉండదు తన తర్వాత తన పసిగుడ్డిని ఎవరు చూసుకుంటారు తన కుమారుణ్ణి ఎవరు అనేది అల్లారు ముద్దుగా అనేది పెంచుతారు అన్న ఈ బెంగ అనేది ఆ తల్లికి ఎక్కువగా ఉంటుంది పుట్టుక ముందే నాన్నను కోల్పోయాడు ఇప్పుడు నా పరిస్థితి చూస్తూ ఉంటే నేను కూడా దూరమయ్యేలా ఉన్నాను నా బాల మహమ్మద్ బాగోగురిని ఎవరు గమనిస్తారు ఎవరు చూస్తారు అని ఆమె ఉంది అలా ఆమె జ్వరం మరింత తీవ్రతరమైంది ప్రియప్రవృతం ముమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారిని దగ్గరికి తీసుకు ప్రియ ప్రవక్తం ముహ్మద్ సల్లాహు అలీ వసలం వారి యొక్క ముఖార విదాన్ని చూస్తూ విత్తర పోయిన చూపుల్ని చూసి కంగారు పడుతున్న ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసలం వారిని చూసి ఆ మాతృమూర్తి హృదయం తల్లడిల్లిపోయింది ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు కూడా తదే కంగా తల్లిదే చూస్తున్నారు ఆయన చూస్తుంటే ఏమీ అర్థం కానట్టు అలా చూస్తున్నారా లేదంటే అంత అర్థమై అలా చూస్తున్నారా అన్న విషయమే అర్థం కానట్టుగా ఉంది బాబుని దగ్గరికి పిలిపించుకొని మనసారా చూసుకోవాలనుకుంటుంది ఆ తల్లి అయితే ఎంతసేపు తాను బతికి ఉంటుందో కూడా తనకి తెలియదు ఏదో పలకాలని ప్రయత్నమైతే చేస్తుంది కానీ పెదాలు అదురుతున్నాయి చేతులు వణుకుతున్నాయి రోగం ఏదైనా సరే సాధారణంగానే మామూలుగానే ప్రారంభమవుతుంది ఆ తర్వాత గడిచిన కొద్ది ఎలాంటి గండాల్ని అది తీసుకువస్తుందో ఎవరికీ తెలియదు ఆమెకు అర్థమవుతూనే ఉంది ఇది చివరి వేళ అని అంతిమ గడి అని ఆమెకు అర్థమవుతూనే ఉంది ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెస్సలం అరి చేయి పట్టుకుని నొక్కుతూ ఉంది కన్నీటి పర్యంతమైపోతుంది ప్రవక్త ముహద్ సల్లాహలసల వారు కూడా తల్లిని చూసి భావోద్రేకానికి లోనయ్యారు ఏమవుతుందో కూడా ఆమెకి ఆయనకు కూడా అర్థం కావడం లేదు కన్నార్పకుండా కారుణ్యమూర్తిని చూసుకోవాలని ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నా కళ్ళు మూతబడుతున్నాయి ఎంత తెరిచి మనసారా చూసుకోవాలనుకుంటున్నా అవి మాత్రం మొండికేస్తున్నాయి వేడి ఒక్కసారిగా ఎక్కువైంది శ్వాస ఆగడం కష్టమైపోయింది ఉంటూ ఉంటూ శరీరం మొత్తం చల్లబడిపోయింది చెమటలు పడ్డే ఓ సుదీర్ఘ శ్వాస ఆమె అచేతనంగా మిగిలిపోయింది ఇన్నా అప్పటి వరకు తను చూస్తున్న తల్లి తనతో ఏదో మాట్లాడనుకుంటున్న తల్లి తన చెయ్యిని నొక్కుతున్న తల్లి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా తన తలను నిమురుతున్న తల్లి ఒక్కసారిగా అచేతన అవస్థకు చేరుకునేసరికి ప్రి పర్వక్త మహమ్మద్ సలహా అమ్మా అమ్మ అంటూ మీద పడిపోయారు ఎక్కి ఎక్కి పర్వక్తం అహమ్మద్ సలహం ఏడుస్తున్నారు ఆయన చెక్కిళ్లలో చెక్కిళ్ల మీద కన్నీటి చారలు ఏర్పడ్డాయి ప్రవక్త పదవిని పొందిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు తల్లిని తలుచుకుని బోరున విలపించారు అంటే ఆ బాల్యములు ఆ బాల మహమ్మద్ ఆ బాల స్థితిలో ఆయన ఎంతగా తల్లది తిల్లి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి కన్నీళ్ళు మనిషికి ఎప్పుడు వస్తాయి అంటే బాధ హృదయంలో నిండిపోయిన తర్వాత ఇంకా ఆ హృదయం భరించలేక కన్నీటి ద్వారా దాన్ని వ్యక్తపరుస్తుంది బయటకు నెట్టే ప్రయత్నం చేస్తుంది మరి కళ్ళతో వస్తున్న ఆ కన్నీళ్ళే ధారాపాతంగా అవి ప్రవహిస్తూనే ఉంటే గుండెల్లో నిండిన బాధ ఎలా ఉంటుంది ఆలోచిస్తూనే ఒళ్ళు జలధరిస్తుంది అలాంటి యొక్క బాధకి గురైన ప్రియప్రవుత మహమ్మద్ సల్లాహు వసలం వారిని హజరత్ ఉమై హజరత్ ఉమ్మే ఐమన్ రది అల్లాహు అహగ గారు ఓదార్చారు ఓదార్చే ప్రయత్నం నిజంగా ఆమె కూడా ఏడ్చి ఏడ్చి పూర్తిగా అలసిపోయి ఉన్నారైతే ప్రవక్త సలల్లాహు అలైస్లం వారి బాధ ముందర తన బాధ ఏ పాటిది కనుక చాలా ముఖ్య పాత్ర ప్రవక్త సలహు అలైస్లం ఓదార్చడంలో ఆమె చేసింది కనుక అదే ప్రయాణంలో ప్రవక్త సలహు అలం వారు చెప్పిన మాట ఇక మీదట అమ్మ నువ్వే నా తల్లివి కనుక వారు మక్కా చేరుకోవడం జరిగింది ఆ వార్త విన్న తాత అక్కడే కుదేలైపోయారు మొత్తం మక్కా కూడా విషాద ఛాయలు అనేవి అలుముకున్నాయి ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్హస్ పోషణ బాధ్యతను ఎవరు తీసుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహలం తల్లి గురించి ఎలాంటి ఉపదేశాలు చేశారు అన్నక తదితర అంశాలను కూడా మనం తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు అస్సలం అయికు వరహమతుల్లాబర్కా